మన అనేక మంది నన్ను ఇదో ప్రశ్నలు వేస్తున్నారు, మీరు దూరం అయిపోయారు సార్, మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ అని. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మన బంధం ఎన్నో జన్మలదు. ఒక పాట గుర్తుకొచ్చింది, అది నేను పాడాలని అనుకుంటున్నాను, పదాలు గుర్తులేదు. అది ఓల్డ్ సాంగ్ అనుకుంటా, నేను కాలేజీలో ఉండేటప్పుడు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ తెలియని. మన రాష్ట్రాన్ని నేను మర్చిపోలేదు, మన దేశాన్ని మనం మర్చిపోలేదు. అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని ఛానల్స్ అడిగినప్పుడు మీకు ఏదైనా సినిమా పాటలు అంటే, అప్పుడు నాకు సినిమాల అనుభవం లేదు కనుక పాడలేకపోయాను. ఈ మధ్యన ఈ పాట తలంపుకి వచ్చింది మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ తీరని మమత నీది నాది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను అంటే, ప్రేమ దంపతుల మధ్య కదా ఆ పాట. అదే ఆలోచించి దేవుని కొరకు మీరు పాడండి, ప్రభు కొరకు మీరు పాడండి. ప్రభువుని విడిచిపెట్టి మనం ఉండగలమా? ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, జన్మ ఒకటే, మరణం ఒకటే. ప్రభుని నమ్ముకున్న వారు అందరూ పరలోకి వెళ్తారని వాక్యం చెప్తుంది. అదే ఈ పాట అర్థం. ఆత్మీయ సారాంశం ఏంటంటే, దేవునితో మనకున్న సంబంధం, అలాగే మీకు నాకున్న సంబంధం, అది గొప్పది. మీరు నన్ను మిస్ అవుతున్నారు, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మనం అందరం కలిసి పనిచేస్తాం, మన రాష్ట్రాభివృద్ధి కొరకు, దేశాభివృద్ధి కొరకు. ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మనం అందరం కష్టపడి పనిచేసినప్పుడే రాష్ట్ర దేశ అభివృద్ధి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. Yeah.